हेलो फ्रेंड्स, वेलकम टू द नॉलेज इन्फो बाय स्पंदना। ई रोज मन टॉपिक यूरोपियंस असलु मन भारत देशानिकि एला वच्चारु अनेदि ई वीडियोलो मनं डीटेल गा तेलुसुकुंदां। यूरोप अने खंडंलो चाला देशालु उन्नायि। डेन्मार्क्, पोर्चुगल्, फ्रांस्, ब्रिटेन् इटुवंटि देशालन्नी यूरोप लो उन्नायि। पोर्चुगल कूडा अंदुलो ओक देशमे। डिस्कवरी आफ् सी रूट अनेदि मोट्टमोदट चेसिंदि పోర్చుగీస్ వారు। మొట్టమొదటగా మన భారతదేశానికి కనుగొన్నవారు పోర్చుగీస్। వారు సముద్ర మార్గం ద్వారా మన దేశాన్ని కనుగొన్నారు। భారత్ నుండి సిల్క్, స్పైసెస్, కాటన్, స్టోన్స్ వంటివి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేవి। అక్కడి నుంచి వైన్, హార్సెస్ వంటివి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం। 15వ శతాబ్దంలో భారతదేశానికి మరియు యూరోప్కి మధ్య వ్యాపారం అనేది అరబ్ ముస్లిమ్స్ ద్వారా జరిగేది। అరబ్ ముస్లిమ్సే కంట్రోల్ చేసేవారు। రెడ్ సీ ద్వారా ఈ ట్రేడ్ అనేది జరిగింది। అయితే ఈ రెడ్ సీ మీద పూర్తి కంట్రోల్ ముస్లిం రూలర్స్కి మాత్రమే ఉండేది। అందువల్ల ఈ వ్యాపారాల్లో ఎక్కువ లాభం అరబ్ రూలర్సే పొందేవారు। అందువలన యూరోపియన్స్ అంటే బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ ఇంకా డచ్ వారు మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుకొని అరబ్ రూలర్స్ యొక్క కంట్రోల్ లేకుండా వ్యాపారం చేయాలనుకున్నారు। అప్పుడు వారికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా। 15వ శతాబ్దంలోనే యూరోప్లో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది। షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అంటే షిప్స్ తయారు చేయడంలో టెక్నాలజీ బాగా పెరిగింది, అంటే కంపాస్ అట్లాంటివన్నీ ఇన్వెంట్ చేశారు ఆ టైంలోనే। అగ్రికల్చర్ టెక్నాలజీ అంటే ఐరన్ ప్లఫ్ యూజ్ చేయడం, అప్పటి వరకు చెక్కతో ప్లఫింగ్ అనేది చేశారు అంటే నాగలి। ఈ అగ్రికల్చర్ టెక్నాలజీలో కొత్త కొత్త టెక్నాలజీస్ యూజ్ చేయడం అనేది యూరోప్లో అప్పుడే స్టార్ట్ అయింది 15వ శతాబ్దంలో। దీనితో చాలామంది ఈస్ట్ వైపుగా ఉన్న భారతదేశం, చైనా ఇటువంటి వాటి దేశాల మీద మగ్గు చూపడం స్టార్ట్ చేశారు యూరోపియన్స్ అనేవారు। వాళ్ళు ఇటువైపు ప్రయాణం మొదలు పెట్టారు। వాళ్ళ టెక్నాలజీ పెరగడంతో చాలామంది షిప్స్లో బయలుదేరారనమాట సముద్ర మార్గం అనేది కనిపెట్టడానికి। మే 1498లో వాస్కో డాగామా అనే ఒక పోర్చుగీస్ వ్యాపారి షిప్స్తో ఇండియాలోని కేరళ సముద్ర తీరాన క్యాలికట్ అనే ప్రదేశంలో ల్యాండ్ అయ్యాడు। ఇతను 3 షిప్స్తో అక్కడ ల్యాండ్ అయ్యాడు అనమాట। వ్యాపారం చేయడానికి వచ్చిన వారిలో ఇతనే మొట్టమొదటి యూరోపియన్ దేశస్థుడు। అయితే యూరోపియన్లో చాలా దేశాలు ఉన్నాయి కదా, అందులో పోర్చుగల్కి సంబంధించిన వ్యక్తి వాస్కో డిగామా। తర్వాత అక్కడ ల్యాండ్ అయిన కేరళలో కోస్టల్ ఏరియాలో ల్యాండ్ అయ్యాడు కదా వాస్కో డిగామా। అక్కడి రూలర్ కేరళకు చెందిన రూలర్ అని చాలా ఘనంగా ఇన్వైట్ చేశాడు, ఎందుకంటే వారితో వ్యాపారం పెంచుకుంటే ఈ అరబ్ రూలర్స్ కంట్రోల్ లేకుండా ఇండియా వారు కూడా యూరోపియన్తో వ్యాపారం చేయొచ్చని ఇక్కడే కింగ్స్ అనుకున్నారు। పోర్ట్స్ కట్టుకోవడానికి అనుమతి కూడా ఇచ్చారు। 1510లో పోర్చుగీస్ గవర్నర్ గోవాను ఆక్రమించాడు। 1530లో గోవాను పోర్చుగీస్ క్యాపిటల్గా ప్రకటించారు। తర్వాత పోర్చుగీస్ ద్వారా వ్యాపారం చేయడానికి పోర్చుగీస్ కనుకున్న సముద్రం ద్వారా సముద్ర మార్గం ఏదైతే ఉందో అదే మార్గాన్ని అనుసరిస్తూ డచ్, ఫ్రెంచ్ ఇంకా బ్రిటిష్ వారు కూడా ఇండియాని కనుగొన్నారన్నమాట। అయితే బ్రిటిష్ వారు వచ్చింది మాత్రం పోర్చుగీస్ వారు వచ్చిన 200 ఇయర్స్ తర్వాతే ఈ బ్రిటిష్ వారు వచ్చారు, అంటే పోర్చుగీస్ వారు 1498లో వస్తే బ్రిటిష్ వారు 1600వ సంవత్సరంలో ఇండియాలో అడుగుపెట్టారు। బ్రిటిష్ వారు ఇండియాకి వచ్చి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు। 1609లో అప్పటి గవర్నర్ విలియం హాకింగ్స్ అప్పుడు మన ఇండియాని పరిపాలిస్తున్న ముఘల్ ఎంపరర్ అయిన జహంగీర్ నుండి ట్రేడింగ్ చేయడానికి, అంటే వ్యాపారం చేయడానికి, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నాడు। జహంగీర్ అక్బర్ యొక్క కొడుకు। సూరత్లోని ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఒక పర్మనెంట్ ఫ్యాక్టరీని స్థాపించింది। ఇదే బ్రిటిష్ వారి మొట్టమొదటి పర్మనెంట్ కంపెనీ ఇండియాలో। అయితే సౌత్లో మచిలీపట్నం, అప్పట్లో మన ఆంధ్రాలో ఉన్న ఈ మచిలీపట్నంలోనే
ఒక ఫ్యాక్టరీ కూడా సౌత్లో మొట్టమొదటిగా ఈ బ్రిటిష్ వారు కంపెనీని ఒక ఫ్యాక్టరీని ఒక పర్మనెంట్ ఫ్యాక్టరీని సౌత్లో స్థాపించారు. అలా ప్రతి చోట బ్రిటిష్ వారు కంపెనీస్ ఈ పర్మనెంట్ ఫ్యాక్టరీస్ అనేవి స్టార్ట్ చేసి వారి వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. దీనివల్ల వాళ్ళ కంట్రీకి పంపే రెవెన్యూ ఎక్కువైంది. వాళ్ళొక్క కంట్రీ అంటే బ్రిటన్ అనేది చాలా ప్రాస్పర్ అయిందన్నమాట. అయితే ఈ వ్యాపారం చేయడంలో యూరోపియన్స్ అంటే యూరోపియన్స్ అయిన ఈ పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వీరందరూ ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకునేవారు. అంటే ఒకరు ఒకరికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే ఇంకొకరు అసూయతో వారి షిప్స్ని ముంచేయడం, వీరి షిప్స్ని వారు కూల్చేసుకోవడం అట్లాంటివన్నీ చేసేవారు అన్నమాట. అయితే వీళ్ళందరి శక్తిని కూడా దించేసి బ్రిటిష్ వారు పవర్ఫుల్ ట్రేడర్స్గా ఎదిగారు అన్నమాట. ఇండియాలోనే టాప్ ట్రేడర్స్ కింద బ్రిటిష్ వారు ఎదిగారు. మిగతా యూరోపియన్స్ని యుద్ధాలతో ఓడించి ఈస్ట్ ఇండియన్ కంపెనీని సుపీరియర్గా నిలబెట్టారు. వేరే యూరోపియన్స్ కంట్రీని ఓడించడానికి బ్రిటిష్ వారు చాలా తెలివిగా స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. ఆ స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు కోస్టల్ సిటీస్లో నావల్ బేస్ని స్ట్రాంగ్గా ఏర్పాటు చేసుకున్నారు. అంటే నావల్ బేస్ అంటే షిప్స్ ఎక్కువగా తయారు చేయడం, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ చేయడం, ఎక్కడైతే కోస్టల్ ఏరియాస్ ఉన్నాయో అంటే కేరళ కోస్ట్లో కానీ, ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో కానీ, తమిళనాడు కోస్ట్, ఇంకా సూరత్, ఇంకా గుజరాత్ కోస్ట్, ఇటువంటి కోస్టల్ ఏరియాస్ అన్నింటిలో వీళ్ళ యొక్క షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ని పెంచుకోవడం ద్వారా వాళ్ళ వ్యాపారం బాగా ఇంప్రూవ్ అయింది. అలాగే వేరే వారి కంటే వీళ్ళు టాప్ పొజిషన్లో ఉండగలిగారు. ఇంకొక ప్లాన్ ఏంటంటే ఆర్మీలో అడ్వాన్స్ టెక్నాలజీని బాగా ఉపయోగించి ఆయుధాలను సమకూర్చుకున్నారు. శత్రువులను ఓడించడంలో ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందన్నమాట. ఈ ఆర్మీ వెపన్స్ అనేవి ఎప్పుడైనా వార్ చేసేటప్పుడు, ఎదుటి వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వెపన్స్. ఈ వెపన్స్ అనేవి మంచి టెక్నాలజీతో యూజ్ చేయడం వల్ల, వేరే వాళ్ళు అంత టెక్నాలజీ యూజ్ చేయకపోవడం వల్ల ఫ్రెంచ్, డచ్ ఇటువంటి వారిని యుద్ధంలో బాగా ఈజీగా ఓడించగలిగారు బ్రిటిషర్స్. వీళ్ళు వేసిన ఇంకో ప్లాన్ ఏంటంటే శత్రువులను ఓడించడానికి ఇక్కడ లోకల్ రూలర్స్ అంటే తెలుగు వాళ్ళు కానీ, ఇంకా వేరే ఎక్కడైతే వారు యుద్ధం చేస్తున్నారో అక్కడి రూలర్స్తో వీళ్ళు చేతులు కలిపి ఈ ఫ్రెంచ్ వారు, ఈ డచ్ వారు, వీళ్ళు ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నారో బ్రిటిష్ వారు, వారిని యుద్ధంలో ఓడించగలిగారు. లోకల్ రూలర్స్ ఏమనుకున్నారు, వీరు మనతో మంచిగా వ్యాపారం చేసి మనం ప్రాస్పెరిటీ పెరుగుతుంది అనుకున్నారు. కానీ చివరికి వారి రాజ్యాలను కూడా బ్రిటిష్ వారు సొంతం చేసుకున్నారు. లోకల్ రూలర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా ఈ స్ట్రాటజీలో ఒక భాగమే. అలాగే యుద్ధం గెలవడానికి బ్రిటిష్ వారు పోర్చుగీస్, డచ్, ఇంకా ఫ్రెంచ్ వారితో పోల్చుకుంటే వీళ్ళ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే డబ్బు, ఖజానా అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ ఖర్చు చేసేవారు. అంటే ఆర్మీలో సోల్జర్స్కి బాగా పే చేయడం, వెపన్స్ తయారు చేయించడానికి మనీ బాగా ఖర్చు పెట్టడం వంటివి చేసేవారు. అప్పట్లో బ్రిటన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఒక బ్యాంక్ని ప్రారంభించి లోన్స్ ఇచ్చేది. లోన్స్ ద్వారా మార్కెట్ డెట్స్కి, డెట్ మార్కెట్ అంటే అప్పిచ్చి ఇది వడ్డీ వేసుకోవడం అటువంటిది ఈ బ్యాంక్ ద్వారా చేసేది బ్రిటన్. దీని ద్వారా వచ్చే ఫండ్స్ని ఇలా యుద్ధాల్లో ఖర్చు పెడుతూ ఉండేది. కాబట్టి వాళ్ళకి డబ్బు విషయంలో ఎటువంటి కొదవ వచ్చేది కాదు. సో బాగా ఖర్చు పెట్టేవారు. అయితే ఈ ఫ్రెంచ్, డచ్, ఇట్లాంటి వారందరూ పూర్గా ఉండేవారు అన్నమాట. డబ్బు విషయంలో వాళ్ళకి అంత రెవెన్యూస్ ఉండేవి కాదు. సో దీనివల్ల వీళ్ళకి మనీ పరంగా కూడా వీళ్ళు పవర్ఫుల్గా ఉండడం వల్ల యుద్ధాల్లో వీళ్ళే గెలవడంలో చాలా ఉపయోగపడింది. ఇది ఇంకొక మాస్టర్ ప్లాన్. ఈ విధంగా బ్రిటిష్ వారు మిగతా వారిని అందరినీ ఎదిరి అనగదొక్కి వాళ్ళు ట్రేడింగ్లో బాగా పైకి ఎదగడంలో సహాయం, వాళ్ళు మంచి స్ట్రాటజీని ఉపయోగించారని చెప్పాలి. ఆ తర్వాత ట్రేడింగ్ నుండి ఇండియా పొలిటికల్ అఫైర్స్లో కూడా బ్రిటిష్ వారు ఎంటర్ అయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియన్ పొలిటికల్ అఫైర్స్లో కూడా ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక కింగ్స్ని వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు పొలిటికల్ అఫైర్స్లో కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1857లో పూర్తిగా మన ఇండియా యొక్క కంట్రోల్ బ్రిటిషర్స్ కిందకి వెళ్ళిపోయింది. ఇది ఈ విధంగా యూరోపియన్స్ అనేవారు మన ఇండియాకి ఎంటర్ అయ్యారన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన దేశానికి మొట్టమొదటిగా వచ్చిన యూరోపియన్స్ పోర్చుగీస్.
అయితే చివరగా ఇండియా నుంచి వెళ్ళింది కూడా వారే. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడే బ్రిటిషర్స్ ఇండియా నుండి వెళ్ళిపోయారు. అయితే గోవాకు ఇండిపెండెన్స్ వచ్చింది మాత్రం 1961లో డిసెంబర్లో గోవాకు ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే ఇండియన్ ఆర్మీ గోవా నుంచి పోర్చుగీస్ని వెళ్ళగొట్టిందనమాట. అప్పుడు గోవాకి లిబరేషన్ అనేది వచ్చింది. అందుకని డిసెంబర్ 18, 1961 గోవా లిబరేషన్ డే అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.